హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ నవ్య. ఇవాళ వీడియో నైకా హాల్. నేను ఎప్పుడు నైకాలో షాపింగ్ చేయలేదు. ఏదైనా ఆఫర్ నడుస్తుండే, ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్లోకి వస్తే కొన్ని ఆర్డర్ చేశాను. ఈ డబ్బా ఇట్లా కనిపిస్తుందని ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఏదో ఓవర్ యాక్షన్ ఇస్తున్నా, ఇలా డబ్బా క్లీన్గా నీట్గా ఎలా ఉందో అలా పెట్టి. సో నేను ఆల్రెడీ అన్నీ వాడేశాను. ఐ మీన్ షీట్ మాస్క్లు ఇంకా వాడలేదు, కానీ ఫౌండేషన్ ఇంకా కలర్ నేను ఆర్డర్ చేశాను. అవైతే పెట్టేసుకున్నాను, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫిట్ మీ ఫౌండేషన్. నా దగ్గర ఒక ఫౌండేషన్ ఉండే, మా మమ్మీ అది అయిపోయింది అనుకుని పడేసింది. సో నా దగ్గర ప్రస్తుతం ఫౌండేషన్స్ ఏం లేవు. సో ఇది తీసుకున్నాను. సో ఈ ఫౌండేషన్ ప్రైస్ వచ్చేసి 500 యాక్చువల్గా, కానీ నాకు 417 రూపీస్కి వచ్చింది. ఇది షేడ్ 330 టాఫీలో. నాకు ఇంతకుముందు ఉన్నది లారియల్ 24 hours సంథింగ్ ఏదో, అది చాలా బాగుండేది. సో అది ఆల్మోస్ 2000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను 3 years బ్యాక్. మా మమ్మీ ఎందుకు పడేశారో నాకు తెలియట్లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మేబిలిన్, ఏమంటారు దీన్ని, మస్కారా. ఈ మేబిలిన్ మస్కారా తీసుకున్నాను. నా దగ్గర ఒక మస్కారా కూడా లేదు, లైనర్ అవి ఇవి మేనేజ్ చేయగలను కానీ మస్కారా లేదు. హరిని ఎప్పుడు అంటుంటుంది కొనుక్కోమని. సో ఈసారి ఇది కొనుక్కున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 263 రూపీస్. దీని యాక్చువల్ ప్రైస్ ఎంతో నాకు తెలీదు, 263 రూపీస్కి వచ్చింది. ఎంత బాగుందంటే ఇంకేం అవసరం లేదు కళ్ళకి, నేను మీకు చూపిస్తాను దగ్గరకు వచ్చి. చూసారా, నేను చచ్చిపోయాను దా అది చూసి. దాని ఏమంటారు ఇంటెన్సిటీ, ఇంకా ఆ వాల్యూమ్, ఐ లాషెస్ వాల్యూమ్ చూసి. నేను లైనర్ కూడా పెట్టుకోలేదు, ఓన్లీ ఇది పెట్టుకున్నాను. అలాగే ఫౌండేషన్ కూడా ఇది ఫుల్ కవరేజ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఇటు సైడ్ కొంచెం యాక్నే ఉంది, ఇటు సైడ్ నాకు కొంచెం మచ్చలు వచ్చాయి. ఫుల్ కవరేజ్ కాదు అనుకుంటున్నాను, అంటే ఐ మీన్ నేను ఎక్కువ వాడలేదు, కానీ వాడితే ఇవి కూడా కనిపించకుండా పోతాయి. సో ఐఎమ్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ఫౌండేషన్ అండ్ దిస్ మస్కారా. ఇప్పుడు పేరు మర్చిపోతాను ఏమవుతుందో ఏంటో. సో నేను ఇవి రెండు కొనుక్కున్నాను. సో ఇప్పటి నుంచి మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీడియోస్లో కొంచెమైనా ఫౌండేషన్ వేసుకొని నేను వీడియోస్ చేస్తాను. మిగతా వాటిని షీట్ మాస్క్లు. నా జీవితంలో నేను ఎప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వలేదు, హర్నీ చూసి నేర్చుకుంటున్నా. చూసారా ఎన్ని ఎన్ని షీట్ మాస్క్ కొనుక్కున్నాను. ఆఫర్ అని చెప్పా కదా, అవి రెండు ఆఫర్లోనే వచ్చాయి, ఇవి కూడా ఆఫర్లోనే వచ్చాయి. బేసిక్లీ 7 కొంటే 7 ఫ్రీ. సో నేను 7 తీసుకున్నాను. సో ఈ షీట్ మాస్క్లను వచ్చి ద ఫేస్ షాప్ నుంచి నేను అక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను, యాక్నె ప్రోన్ స్కిన్, ఇంకా ఆయిలీ స్కిన్ అని. సో నాకు ఇవి చూపిస్తుండే, అలాగే దీని రివ్యూస్ కూడా చూసి తీసుకుని, చూడకుండా అస్సలు తీసుకోకండి. సో నేను రివ్యూస్ కూడా చూసి తీసుకున్నాను. వీటి రివ్యూ కావాలి అంటే, నేను తీసుకున్న వాటి రివ్యూ కావాలి అంటే కింద కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను ఒకసారి యూజ్ చేసి, ఒకసారి కాదు అట్లీస్ట్ 1 week or 2 weeks యూజ్ చేసి నేను మీకు చెప్పగలను ఇవి ఎట్లున్నాయి అనేది. సో నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను. సో అన్ని ఫేస్ షాప్, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్రొమోగనెట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ఈ కెల్ప్. ఈ కెల్ప్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ రివ్యూస్ చాలా బాగున్నాయి, తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్, ద సొల్యూషన్ అంటారు దీన్ని, ఇది తీసుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ టీ ట్రీ, ఇంకొకటి అలోవేరా. అలోవేరా రెండు తీసుకున్నాను అనుకుంటాను, కానీ ఆర్డర్ నేను లేనప్పుడు వచ్చింది ఇంటికి డెలివరీ, మా తమ్ముడు నొక్కేశారు. సో ఇది ఒక అలోవేరాది. నెక్స్ట్ వన్ హనీ. ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఆయిలీ, ఇంకా యాక్నీ ప్రోన్ స్కిన్కి సంబంధించినవి ఉంటాయి. నావి ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్, సో అందుకే ఇవన్నీ కొనుక్కున్నాను. చాలా ఉన్నాయి నా దగ్గర. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆలివ్. నెక్స్ట్ వన్ ఈ పొటాటో వన్, ఇది కొంచెం మార్క్స్కి పనిచేస్తుందని రివ్యూస్ చూశాను. సో నెక్స్ట్ వన్ మూంగ్ బీన్, ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ బిఫోర్. నెక్స్ట్ వన్ లెమన్. నెక్స్ట్ వన్ రైస్. ఈ రైస్ ఈ మధ్య చాలా వింటున్నాను, సో నేను ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ గెన్సింగ్ సంథింగ్, నాకు ప్రొనౌన్స్ చేయడం కూడా రాదు, సో నన్ను వేసుకోకండి కమెంట్స్లో. నాకు నిజంగా ప్రొనౌన్స్ చేయడం రాదు, నేను ప్రొనౌన్స్ చేసేది రెడ్ గెన్సింగ్ సంథింగ్. సో ఇది ఒకటి, ఇది వాళ్ళు ఇన్ని కొన్నా కదా, నాకు ఒకటి ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారు. ఇదేంటో నాకు తెలీదు, థర్మల్ వైట్ కొలాజిన్ ఎసెన్స్ మాస్క్ అంట. సో ఇదైతే ఫ్రీ, నేను 1400 బిల్ చేసినట్టున్నా, సో ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారు. లాస్ట్ వన్ బట్ నాట్ ది లీస్ట్ వన్, ఇది లోటస్. సో కంప్లీట్ నేను మీకు ఇప్పుడు 14 చూపించాను, అందులో ఒకటి ఫ్రీగా వచ్చింది. ఒక ఫేస్ షాప్ది మాత్రం మా తమ్ముడు కొట్టేశాడు, ఐ హేట్ యూ.
నాకు తెలిసిన ఈ వీడియో చూడమని, అయినా సరే ఐ హేట్ యూ, ఎప్పుడొకసారి చూస్తాను. సో ఇదన్నమాట నా నైకా హాల్. చాలా పెద్దదేం కాదు, చిన్నది. నేను ఇది తెలుగులో చేద్దాము అనుకున్నాను. నైకా హాల్స్ రివ్యూస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో, బట్ నేను తెలుగులో చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి, తెలుగులో చేసిన వీడియోస్ నాది కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకేం కావాలో నేను అదే చేయాలనుకుంటాను కదా. సో ఈ మధ్య కొంచెం తెలుగులో ఎక్కువ రికార్డ్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా నాకు చెప్పండి, తెలుగులో రికార్డ్ చేయాలా ఇంగ్లీష్లో రికార్డ్ చేయాలా. నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది రికార్డ్ చేసేమంటే. అంటే మీరు ఏమనుకుంటున్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీటికి లింక్స్ కావాలంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో వాటికి అంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీటన్నిటిలో నా ఫేవరెట్ అయితే ఈ మస్కారా. అసలు పిచ్చెక్కిపోయింది నాకు అది పెట్టుకోగానే. అసలు నాకు ఇంకేం అవసరం లేదనిపించింది కళ్ళకి. సో మీ ఫేవరెట్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఈ వీడియో మీద. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నేను మీ అందరినీ ఇంకొక వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.